ఈ సమయంలో అనంతపురం నుంచి పాల్ ప్రసాద్ అన్న మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయ కాలం వేళ ప్రభు యొక్క సన్నిధానంలో చేరొచ్చిన పరిశుద్ధులందరికీ, ఆలోనే సేవకులకు, సేవక కుటుంబాలకు, విశ్వాసులకు, ఆత్మీయులకు అందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. వాక్యానికి సహాయకరంగా యెషయా గ్రంథము 44వ అధ్యాయంలోని ఒక వచనాన్ని, అలాగే 45వ అధ్యాయంలోని మరొక వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో నుండి మొదటిగా 28వ వచనాన్ని మీలో ఏమైనా సోద చదివి వినిపించగలరు, సాయం చేయండి. యెషయా గ్రంథం 44:28 ఒకరు, అలాగనే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 వచనం చదివి సాయం చేయండి. కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచు ఉన్నాను. పారసీక దేశపు రాజు అయిన పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందు అంతటా చాటింపు చేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను. చదివారు కదా అన్న? చదివారు, రెండు వచనాలు చదివారు. ఇక్కడ కోరేష్ గురించి రాయబడిన చక్కటి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ముందుగా యెషయా గ్రంథం 44:28 కోరేష్ తో అంటున్నాడు, నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పవాడు నేనేని యెహోవా సాక్ష్యమిస్తున్నాడు. ఇప్పటికే కోరేషంగా జన్మించలేదు అంటే ఇది బబులోను సామ్రాజ్యం కూడా ఇప్పటికే ప్రపంచ పరిపాలన రాలేదు ఇంకా. ఎందుకంటే కోరేష్ కన్నా ఇప్పుడు బబులోను చెర 70 ఏళ్ళ తర్వాత కోరేషు ప్రపంచ అధికారంలోకి వచ్చాడు. అంటే ఇప్పటికీ 70 ఏళ్ళ చిరంగా అయిపోలేదు. అంటే బబులోను సామ్రాజ్యం కూడా పుట్టి ఉండకపోవచ్చు. అంటే నేర్పునే తండ్రి కూడా ఇంకా జన్మించి ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఇది కోరేష్ పుట్టుకున్న 170 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పాడు కోరేష్ పుట్టకముందే. ఈ బబులోను సామ్రాజ్యం అంటే నెబుకద్నెజర్ సామ్రాజ్యం పుట్టింది తన తండ్రి అయిన కాలంలో అన్నమాట. తన తండ్రి అస్సీరియా సైన్యంలో సైన్యాధిపతి ఉండేవాడు. ఆ అస్సీరియా సైన్యాధిపత్యంలో అస్సీరియా రాజ్యం పక్క వచ్చి
తన తండ్రి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యమే బబులోను రాజ్యం. ఈ రాజ్యం అన్నమాట. కానీ ఇప్పటికింకా బబులోను సామ్రాజ్యం అంటే నెప్పుల సామ్రాజ్యంగా పుట్టలేదు. అంత పూర్వమే దేవుడు కోరేష్ పుట్టకన్నా 170 సంవత్సరాల క్రితమే దేవుడు కోరేష్ పట్ల తన చిత్తం అంతటిని రాయించాడు. ఏమి రాయించాడు? కోరేష్తో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని రాస్తున్నాడు. మరి ప్రభునమైన మనందరూ కూడా ప్రభు చిత్తమంత అంతటిని నెరవేర్చు వారంగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి కోరేష్ పుట్టుకున్న 170 సంవత్సరాల క్రితం దేవుడు ప్రణాళిక కలిగి ఉంటే జగత్తుకు పునాది వేడుకు ఉందే, నిన్ను ఎరిగితని నిన్ను ప్రదర్శించుకుంటని అని ప్రభు అంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరి పట్ల ప్రభు ప్రణాళికను కలిగి ఉన్నాడు. చాలా మంది తమ జీవితాలలో ప్రభు ప్రణాళిక ఏంటో గుర్తులేని వారిని చాలా మంది ఉన్నారు. నేను ఎప్పటికీ అడుగుతూ ఉంటాను, యవనస్తులను రక్షించబడ్డారా? మీరేం అవ్వాలనుకుంటున్నారు? ఏం చెవ్వాలనుకుంటున్నారు? మరి ప్రభుత్వం ఏంటి అని నేను అడుగుతూ ఉంటాను. ప్రతి ఒక్కరి పట్ల ప్రభు ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఒకరి స్వరం మనకు నచ్చిందంటే పొగడతాం, లేదా వారి భాష సరళి నచ్చితే పొగడతాం. ఇది మానవుని సైకాలజీ అన్నమాట. ఏ ఒక్కరికైనా, ఏ మానవునైనా కూడా, పరిచయం లేని వారైనా ఎవరైనా సరే, స్వరం బాగుంటే మన మనసు ఆటోమేటిక్గా ఇష్టపడుతుంది. ప్రతి ఒక్కరికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాయిష్టాల్లో ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి అన్నమాట. ఒకరి ఒక స్వరం అంటే ఇష్టంగా ఉంటుంది, మరొకటి అయిష్టంగా ఉంటుంది, అయిష్టంగా ఉంటుంది. కనుక ఆ స్వరం అనగా ఇష్టం అనగా ఇష్టం కనుక వారిని పొగడతాం. కొన్ని స్వరం మనకు ఇష్టం ఉండవు, కాబట్టి మనం అంతగా ఇష్టపడము. అంతగా మనం కూడా వారికి అంటే కృతజ్ఞతాపూర్వకంగా మంచి సందేశం ఇచ్చారు అని కూడా చెప్పం. ఎందుకంటే మన సైకాలజీ అటువంటిది అన్నమాట. బైబిల్లో చూస్తే చక్కడ స్వరం గలవారు ఉన్నారు. యోనస్తో చక్కని పాట పాడితే అవన్నీ మంచి పాట పాడారండి, చాలా సైతం ఉంది అంటే అని అంటూ ఉంటాం. ఎందుకంటే వారు పాట పాడిన పాట ఆ అర్థం కూడా మనం విని ఇష్టపడతాం. కానీ నత్తివారు పాట పాడారనుకోండి, ఎవరైనా సరే బాగా పాడారు అని అంటారా? లేదు. అభినందిస్తారా? అంతకును లేదు. ఎందుకు? స్వరం నచ్చలేదు గనక. నచ్చితే పొరలోకానంత ఎత్తు మెచ్చుకుంటాం, నచ్చకుంటే పాతలం అంత కిందికి తోపడదోస్తాం. ఇది మన సరళి, మన కాంప్లైంట్ అన్నమాట. నచ్చితే ఎత్తేస్తాం, నచ్చుకుంటే దించేస్తాం. ఇది మన సైకాలజీ. లోకం ఎలా చూస్తుంది? స్వరం బాగుందా, ఆ స్వరం నచ్చిందా, అయితే మంచి అభిప్రాయం కలిగి ఉంటాం అటువంటి వారి పట్ల. అదే స్వరం నచ్చలేదా, లేదా ముఖ నచ్చలేదా, తన రూపం నచ్చలేదా, మనసు ఇష్టపడదు. ఇది మన సైకాలజీ. కానీ లోకం ఇలా చూస్తుంది, మనుషులు చూస్తారు, కానీ దేవుడు అట్లా ఆవిర్చాడు. ఎందుకని చూడండి, ఇశ్రాయేలు 72 మంది కరువులో ఐగుప్తుకు వెళ్ళారు. కుటుంబీకులు
వారే మిక్కిల సంతానం వృద్ధి చెంది దాదాపుగా 20 లక్షల మంది వరకు సంతానం విస్తరించారు. వారిని విడిపించడానికి ఒక నాయకుడు కావాలి. వారు మట్టికీలు పని చేయొచ్చు, ఇటుక పనులు చేయొచ్చు, మరి సెలవులు లేకుండా వారమంతా వారిని హింసపడుతున్నారు. వారు మరపెట్టగా ఆలకించి మరి మోషేని ఎన్నుకున్నాడు. మోషే ఎన్నుకున్నాడు కానీ అహరోను ఎన్నుకోలేదు. అహరోనికి మంచి మాటలు ఉన్నాయి, మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉన్నట్టు ఉన్నాయి, కానీ మోషేకి ఉండే నత్తి మాటలు, నోటి మాంద్యం ఉంది. కానీ లోకం ఇటువంటి వారిని నత్తివాడు, నోటి మాంద్యం ఉంది, మాట సరిగా లేవు అని అంటూ ఉంటాం, అంటూ ఉంటారు. కానీ లోకం ఎన్నుకున్న వారిని, లోకం అనుదక్కిన వారిని దేవుడు వాడుకుంటున్నాడు. 10 మంది అన్నలు తొక్కిన అన్నం తొక్కి వేశారు యోసేపును. 10 మంది దేశించారు కూడా, అన్నలు కూడా 10 మంది దేశించి తొక్కిన యోసేపును దేవుడు వాడుకున్నాడు. వాళ్ళ 100 మంది గలవాడిని, నత్తినాళ్ళ గలవాడిని దేవుడు మాట్లాడాలి అన్న ఎవరితో? ఫరోతో. ఫరోయోరు ప్రపంచ అధికారి, రాజ్యంలో ఉన్న రాజ్యం రాజ్యాధికారితో మాట్లాడడానికి దేవుడు నత్తివాడిని, నోటి మాంద గలవాడిని ఎన్నుకున్నాడు. ఇర్మి అనే బాలుడు అన్నంటే బాలుడు అనవద్దు, నేను చెప్పేవాడిదని పోవాలా, నేను చెప్పమని పలకాలి అన్నాడు. నీకే కనబడతా ఉంది, మండు చిన్న బాణ కనిపిస్తా ఉంది కదా, చువ్వ కనిపిస్తా ఉంది కదా, చువ్వ శిక్ష గుర్తు, ఆ బాణ మండుతా ఉంది, కాలిపోతా ఉంది, దేవుని కూడా రాబోతోంది అని చెప్పాలి రాజుకి అన్నాడు. నేడు ఎవరైనా మన ప్రధానమంత్రి గారి దగ్గర వెళ్ళి ఇలా ఇర్మియా చెప్పమాట చెప్పండి, చెప్తారా ఎవరన్నా చెప్పండి, ఇలా మనిషిన బాణ కనిపిస్తూ ఉంది, ఒక చువ్వ కనిపిస్తూ ఉంది అంటే ఆడవే ఉమ్మడి గారు బైబిల్లో మీ పేరుందండి, మరి దాని గందులో ఇలా రాజ్యం వస్తానండి అని ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు, నైస్ చేసేవాళ్ళు ఉన్నారు, అలా ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. మోడీని నిపుణ పోలిస్తూ ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పుకుంటున్నాడు, మనిషిన బాణం కనిపిస్తుంది, ఇర్మియా కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది, బాదం చెట్టు చువ కనిపిస్తుంది కదా, ఈ మాట చెప్పు అన్నాడు ఇర్మియాను. మనం చేస్తాను, అయ్యా మీ పేరు బైబిల్లో ఉంది, మరి పిమ్మటమ్మ రాజ్యం వచ్చును, ఆ రాజ్యం ఎలా ఉంటుంది, ఆ రాజ్యం బియ్య రాజ్యం చెప్తాం మనం భయ్, ఇది మన విధానం. కానీ ఇర్మియా అట్లా కట్ పేస్ట్ చెప్పలేదు ఇర్మియా కూడా, దేవుడు ఏం చెప్పినదే చెప్పాడు ఇర్మియా. కాబట్టి ఇలాంటి వారిని లోకము మెచ్చదు, ఇష్టపడదు. ఇర్మియాని చూడండి, గోతులు వేశారు, కట్టి వేశారు, ఆహారం కూడా ఇవ్వలేదు. అయినా కూడా ఇర్మియా కాంప్రమైజ్ కాలేదు. మోషే కూడా వెళ్ళాడు, మరి నువ్వు వెళ్ళు, నీకు నీ సో సాయం చేస్తాడు వెళ్ళాడు. మోషే కూడా ఫరత మాట్లాడిన కాంప్రమైజ్ కాలేదు. మనం కూడా ఎట్టి విషయాల్లో కూడా ప్రభు చిత్త నిర్వహించే విషయంలో, ఎట్టి విషయాల్లో కూడా విశ్వాస జీవితంలో కూడా ఏనాడికైనా లోకానికి కాంప్రమైజ్ కాకూడదు. ఒకసారి ఒక వ్యక్తి బెంగళూరు పట్టణంలో సువార్త పడిస్తుంటే ఓ పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. సువార్త చెప్పడానికి ఎవరు ఇష్టపడరు. ఎవరైనా సువార్త చెప్తే వారిని బంధించి ఈ పెద్ద తీసుకెళ్తారు.
ఒకసారి ఒక సేవకుడు సువార్త ఒక యోహాన్ క్రూస్ సేవకుడు సువార్త చెప్తుంటే ఈ పెద్ద ఆయన మనిషి వచ్చి ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ నాయకుని తీసుకెళ్ళారు. ఆయన పేరు చూస్తాను చాలా భయంకరంగా ఉంటాడు, స్వరం చాలా భయంకరంగా ఉంటుంది. ఏం చెప్తున్నావరా అని అన్నాడు. మన అయితే భయపడతాం ఆ స్వరానికి. ఆ సేవకుడు ఏం చెప్పాడంటే ఇదే సందురానికో సువార్త చెప్పాడు బయట ఏం చెప్పాడు సందుర అనుకున్నాడు. ఆ పెద్ద రవడి అని విని అంత విని రే విని పోనీ అండి వినే మనకండి అన్నాడు. బయట ఏం చేస్తాం భయపడి కట్ కాపీ పేస్ట్ సెన్సర్ కటింగ్ నైస్ మిక్సింగ్ చేసి పెడతాం. ఎలాంటి విషయాల్లో కూడా ప్రాణం పోయిన కూడా కాంప్రమైజ్ కాకూడదు. అదే విషయమే దగ్గర కోరేష్ అంటున్న కోరేష్ నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పండి నేనే అంటున్నాడు. యహోవాయే పలుకుతున్నాడు, వేరే వాళ్ళతో పలికించడం లేదు, యహోవా పలుకుతున్నాడు అని చెప్పండి నేనే. నేనే ఎవరు? అయాం దట్ అయాం అనేది ఎవరు? యహోవానే. ఆ అయాం దట్ అయాం అని చెప్పి యహోవా పలుకుతున్నాడు ఈ కోరేష్ గురించి. మరి ఈ ఉదయ కాలం కూడా మరి మన గురించి యహోవాను ప్రభువు యేసుక్రీస్తు మరి నీ గురించి ఇలా పలుకుతాడా? ఫలానా సోదర నా మంద కాపరి నా చిత్తం నెరవేర్చువాడు అని చెప్తే ఎంతో బాగుంటుంది. చాలా ఉద్యోగాల్లో అధికారుల మధ్య ఇలాంటి సాక్ష్యం తెచ్చుకుంటే మంచిదే. ఉద్యోగాలు అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, జీవితంలో అయితేనేమి, వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, సమాజంలో కానీ కుటుంబంలో కానీ నమ్మకస్తంగా నమ్మకంగా మనం ఉండాలి, అపనమ్మకం ఉండకూడదు. చాలా మంది సమాజాల్లో మంచి పేరు ఉంటుంది కానీ ఉద్యోగంలో పనికి మాల పేరు ఉంటుంది. ఉద్యోగాలు మంచి పేరే, అధికారుల మధ్య పనికి మాల పేరు ఉంటుంది. అధికారులు మంచి పేరే, తోటి వారి మధ్య కింది వారి మధ్య మరో పేరు ఉంటుంది. కొందరికి ఇంట్లో మంచి పేరు ఉంటుంది, అయితే ఉద్యోగాల సమాజంలో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కోరే విషయం అలా కాదు, నా ముంద కాపరి నా చిత్తమంతయు అంటే అన్ని విషయాలు నెరవేర్చువాడు. మనం కూడా అన్ని విషయాల్లో ఇలా నెరవేర్చువారం ఉండాలి. ఉన్నామా అంటే సున్నానే. ఆదివారం వస్తే మధ్యలో కనపడరు, మధ్యవారం వస్తే ఆలస్యంగా రావడం, లేదా ఆదివారం వస్తే సరిపోతుంది అనుకోవడం, లేదా మధ్యవారంలో కుదిరినప్పుడు రావడం, ప్రార్థన అంటే చేసి వెళ్ళిపోవడం అంతే. ప్రార్థన నీకోసం సమంత రాత మేలు ప్రార్థన చేస్తుంటే సంఘంలో ప్రార్థన చేయమంటారు ఆన్లైన్ ప్రేయర్లో. నేటి దినాల్లో జూమ్లో సంఘానికి అయితే అందరు రాలేదు. పిల్లలు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ట్యూషన్ ఇంటికి వస్తారు, భర్తలు రాత్రి లేటుకు వస్తారు, పొద్దున్న మళ్ళీ అర్థం వెళ్ళిపోవాలా. కాబట్టి కొందరు సంఘాల కోడుకల్లో అన్ని కొడుకులు ఆదివారం పోని మిగతా కొడుకులు ఇన్ని కూడా జూమ్లో పెట్టుకుంటున్నారు. ఆన్లైన్ ప్రేయర్లో సంఘంత రాత్రి మేలు ప్రార్థిస్తుంటే ప్రతి వారు కూడా మేల్కొని ప్రార్థిస్తుంటే ప్రార్థన కొన్ని వారు మాత్రం శుభ్రంగా నిద్రపోయి తెల్లవారు వాళ్ళ సమయానికి వచ్చి ప్రవరాత అంత మంచిది స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. పేతురు కోసం చెరసాలలో సంఘమంతా అత్యవసరంగా ప్రార్థన చేస్తుంటే పేతురు నిద్రపోయాడా? శుభ్రంగా వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారు, నిద్రపోయాడా చెప్పండి. చాలా మంది ప్రార్థన చేయమంటారు కానీ సంఘమంతా అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళు శుభ్రంగా నిద్రపోతున్నారు. మరి దేవుని నెరవేర్చే విషయంలో నువ్వు నిద్రపోతున్నావా లేక మేల్కొని ఆసక్తి చేస్తున్నావా అనే విషయం మనం పరిశీలన చేసుకోవాలి. నా చిత్తమంత నెరవేర్చువాడా అని చెప్పండి నేనే. ఏంటి ఆ చిత్తం? ఏంటంటే యెరూషలేముతో నీవు కట్టబడదు అని దేవాలయమునకు పునాది వేయబడి చెప్పుచున్నాను.
సొలొమోను మందిరం కంటే ముందు ప్రత్యేక గుడారం ఉండేది. అది ఒక స్థలం నుంచి మరో స్థలానికి అది షిఫ్ట్ చేయబడుతూ ఉండేది. మోసుకెళ్ళిన వారు చుట్టుకొని మోసుకొని మళ్ళీ కట్టుదేవారు. అయితే దేవాలయం వచ్చిన తర్వాత దావీదులను కట్టాలనుకున్నప్పుడు నేను కట్టకూడదు, నువ్వు అనేక యుద్ధాల్లో ప్రచిదించావు, దేవుడు సెలవు దాడి ఇవ్వడు. అయితే అతని కుమారుడైన సొలొమోనుకి ఆ ఘనత తగ్గుతుంది. ఎందుకంటే సొలొమోను ఒక యుద్ధం చేయలేదు. యూదులు కూడా సొలొమోను పరిపాలన గోల్డెన్ ఎరగా భావిస్తా ఒక యుద్ధం లేదన్న వాళ్ళ అన్నమాట. సొలొమోను దేవాలయం కట్టాడు. మందిరం కట్టిన తర్వాత కూడా చూస్తే ఆ మందిరం యూదుల చెడు జీవితాన్ని బట్టి మందిరం పడగొట్టబడింది. పురాకారం అగ్ని కాల్చబడింది, పునాదులు కూడా పాడు చేయబడ్డాయి. అట్టి మందిరాన్ని గురించి దేవుడు పునాలు కలిగి కోరేసి చెప్తున్నాడు. ఇప్పటికి ఇంకా దేవ సొలొమోను మందిరం పడగొట్టబడలేదు. అయితే పడగొట్టబడిపోతుంది, ఆ పడగొట్టబడి మందిరాన్ని దేవాలయ సొలొమోను ఈ కొరేసి కడతాడని దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇవన్నీ యెరూషలేము నీవు కట్టబడదు అని దేవాలయమైన పునాది వేయబడినని నేను చెప్పుచున్నానని దేవుడు చెప్తున్నాడు. ధీమాతో ఎలా కట్టాడంటే యజ్రాగ్రంథం మొదటి ఏదో మొదటి వచనంలో పారసీక దేశం రాజైన కోరేష్ ఏలబడిలో వెళ్ళి సంవత్సరం మందు, ఎప్పుడు ఆఖరి సంవత్సరము మధ్య సంవత్సరము టైం చూద్దాంలే అనలే కోరేష్ కూడా చాలా మంది దేవుడు ప్రేమించి అవకాశం ఇస్తే దేవుని పనులు పక్కన పెట్టి సొంత పనులు స్వలాభం స్వనీతి ఎక్కువ అవుతున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండేవారు ఒక వ్యక్తి, కొద్దికాలం మూడేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఒక వ్యక్తి ఉన్నాడు. మరి అత క్రైస్తవుడు మంచి, మరి ఎప్పటికైనా వాకి ఎప్పటికైనా వాకి చేయడం సిద్ధంగా ఉంటాడని, చేతుల బైబిల్ లేకపోయినా మంచి వాకి చెప్పగలని ఒక సాక్ష్యం ఉండేది. అంత మాత్రమే గిటార్ కూడా మంచి వాయించి పాడుతూ వాయించి నేర్పరి బీజేపీ వాడితో ఏకమై ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారి హిందువుల వలె హిందుత్వాన్ని స్వీకరించి ఒక విగ్రహారాధికుడా మారిపోయాడు. మీకు అర్థమైంది కదా వ్యక్తి. కొందరు ఇలాంటి వారు ఉన్నారు. దేవుడు అవకాశం ఇస్తే సౌలు అవకాశం ఇచ్చాడు. 40 ఏళ్ళ పరిపాలన చేసినా కూడా దేవుని చిత్తాన్ని ప్రకారంగా జీవించలేదు సౌలు కూడా. యెహోవా బాధపడ్డాడు. ఆనాడు యోసేపు కూడా చెడసాల్లో ఉన్న వారిలో సాయం చేస్తే చెడసాలు బయటకు వెళ్ళిన తర్వాత యోసేపు పట్టించి కూడా మర్చిపోయాడు. ఇలాంటి వారు ఉంటారు. కానీ కోరేష్ అలాంటి వాడు కాదు. ఎప్పుడు ఏలబడి మొదటి సంవత్సరం ముందు ఫస్ట్ ప్రియారిటీ కోరేష్ ఏదైంది, దేవుని ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ. సేవాయుతంలో కూడా ఫస్ట్ ప్రియారిటీ దేవుని ప్రియారిటీ ఉండాలి. ఉద్యోగంలో ఉన్నా సంపూర్ణ సేవలో ఉన్నా కూడా ఫస్ట్ ప్రియారిటీ దేవుని ప్రియారిటీ. నేను ఒక సోద గురించి విన్నాను. ఆ సో కష్టపడి లంచం పుచ్చుకోకుండా ఉద్యోగం చేశాడు. ఈ అప్పులు చేసుకోలేదు, ఈమెయిల్ ఈ లోన్లు లేవు. ప్రభుపిల్లమైన మనకు అప్పులు లోన్లు ఈమెయిల్ ఉండి పెట్టుకోకూడదు. సాక్ష్యం సమయం సాక్షి కాదు. కష్టపడి ఒక కండక్టర్గా చేరి ఆ తర్వాత పదోన్నతిగా ఒక క్లర్క్గా రిటైర్ అయ్యాడు.
ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కోవడానికి ధనం ఉంది, రిటర్న్ డబ్బు వచ్చింది, అయితే స్థలం కొనుక్కోలేదు, ఇల్లు కట్టుకోలేదు. ఏం చెప్పాడు? ముందు మదన కట్టబడాలి, దేవుని కట్టబడాలి, ముందు సంఘం, ఆ తర్వాత ఇల్లు అనుకున్నాడు. సంఘం కట్టబడేంత వరకు కూడా స్థలం కొనుక్కున్నారు, నిదానంగా పని జరుగుతూ ఉంది, అయినా కూడా మందిరం అయిపోయేంత ఇల్లు ఇల్లు స్థలం కొనుక్కోలేదు. ఇల్ల మందిరం అయిపోయింది, మందిరానికి పక్కనే ఎదురుగానే స్థలం దొరికింది, ఇల్లు కట్టుకున్నాడు. ఫస్ట్ ప్రియారిటీ దేవునికి ఇవ్వాలి. కోరేష్ కూడా ఏలుబోలులో మొదటి సంవత్సరం ముందున ఇర్మియా ద్వారా పలికబడిన తన వాక్యమును నిర్వచనకై యెహోవా పారసీక దేశం రాజు కోరేష్ మనసును ప్రేరేపించగా కోరేష్ ఏం చేశాడు? రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలకంగా ప్రకటన చేశాడు. చాటున కాదు, రహస్యం కాదు, బహిరంగంగా చాటించాడు రాజ్యమంతట. ఇది బహిరంగ సాక్ష్యం. చాటున కాదు, భయపడుతూ కాదు, బహిరంగంగా. ఉద్యోగాలు కూడా ఎలా ఉండాలంటే పలానా వారు నేడు దొరకరు, వారు పిలవకూడదు, అలా అనిపించుకోవాలి. ఏదో బుధవారం కదా ఈయన చర్చిలో ఉంటాడు, అలా సాక్ష్యం చెప్పించుకోవాలి. ఆ ఈయనే ఉందిలే, ఆదివారం కూడా వస్తా, ఫోన్ చేసి వస్తారులే, ఇలానే సాక్ష్యం కలిగి ఉండకూడదు. ఏదో శుక్రవారం కదా, ఏదో పిలిస్తే చర్చిలో ఉంటాడు, పిలిస్తే వస్తారులే, అలా అనుకోకూడదు. వారు ఏదో పిలిచిన రావడం అనుకోవాలా? ఇట్లా చేయించాను. బైబిల్లో ఏడుగురికి పుట్టకముందు వారి పేర్లు పెట్టబడ్డాయి. ఎవరు? ఇస్మాయిల్ సా కనబడును, సొలొమోను పేరు పెట్టదువు, యోషి అనబడును, కోరేష్ ఇక మనం చూస్తున్నాం, బాప్తిమిచ్ యోహాన్ అనబడును, యేసు అనే పేరు పెట్టదువు. మరి వీరందరికీ పుట్టకముందు దేవుడు పిల్లలు నియమించాడు. మనము కూడా మన పిల్లలకి దేవుని పేర్లే, బైబిల్ని పేర్లే పెట్టాల. చాలా మంది నెట్లు ఉపయోగించి వెబ్సైట్ చూసి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు. బాగానే ఉంటాయి వినడానికి కూడా, కొత్త పేర్లు కాదు. కొత్త వింత, పాత రోత అని సామెత. రోత ఏంటి? బైబిల్ పేర్లు. కొత్త వింత ఏంటి? లోకం పేర్లు. ఏవో పేర్లు పెడుతూ ఉంటారు. అర్థం బాగుంది, అర్థం బాగుందని. కానీ ప్రాబ్లం అది ఏదైనా కుదిరంటే బయలు పేర్లు పడితే పిల్లలకి కష్టం, ఉద్యోగాలు కష్టం, ఉన్న ఫెసిలిటీస్ పోతాయి అని కొందరు. వారి ఇష్టం వదిలేస్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఇవారి మనసాక్షి వాళ్ళది, ప్రతి ఒక్క మనసాక్షి ఉంది. నేను వారిని ఏమంటలేదు. కానీ చూడండి, ఇస్మాయిల్ అనే పేరు పెట్టదు, యేసు అనే పేరు పెట్టదు. ఆయన యోహాన్ తండ్రి కూడా వేరే పేరు పెడదాం అనుకున్నాడు. కానీ దేవుడు సెలవు ఇవ్వలేదు. కాబట్టి వాక్యం పేర్లు కాకుండా వేరే పేర్లు పెట్ట దేవుని సెలవు కాదు, దేవుని చిత్తము కాదు. కనుక కోరేష్తో దేవుడు పేర్లు పెట్టాలనుకున్నా, పేరు పెట్టాలనుకున్నాడు. కోరేష్ తల్లి తన్ని ఇప్పుడు నమ్మిన వారు కాదు. మళ్ళా అన్యులైనా కూడా వారి దగ్గర లోపడ్డారు. చాలా విషయాలు అన్యుల దగ్గర లోపడతారు, కానీ ప్రభు పిల్లలే, ప్రభు లోపడడం చాలా మంచి కష్టం అవుతుంది వారికి. ఆ తర్వాత మనం వివరాలకు వెళ్తే చూద్దాం. చూడండి, కొన్ని సేవా యోధుల పలుకలు చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి, అయితే సాయం కొరకు అన్ని చెప్పట్లేదు. ఒకటిని మాత్రం చెప్పిన నేను ముందుకెళ్తాను. తన శరీరాన్ని గాడిదని పీల్చుకుంటూ క్రీస్తు కొరకు దాన్ని లొంగదీసిన, క్రీస్తు జీవించి ఆశించాడు ఫ్రాన్సిస్ గారు, భక్తుడు.
ఆ తర్వాత మరి ఒకరు ఏమన్నారంటే ఇలా అన్నారు, ఏమని అనేసి చెప్తాను. ఒకరు సువార్త ప్రకటించినందుకు 12 ఏళ్ళు చరసలు గడిపారు ఒకరు, వారెవరో కాదు జాన్ బన్యన్ గారు. అతను మరి ఒకరు చూడండి, ఒకరు ఇలా అన్నారు, నేను చనిపోతే ఎలా నా దేహాన్ని నా పురుగులు తింటాయి, అలాంటప్పుడు నేను బతికి ఉండగానే నర్మాశ్రోషి నన్ను తినకూడదని అన్నాడు జాన్ జీ పేటన్ ఈయన, జాన్ జీ పేటన్ గారు. ఆ తర్వాత ఇలా అనేకులు కూడా, సాధు సుందర్ సింగ్ గారు కూడా మంచిలో నడుస్తూ ఆ మంచికి కాలికి రక్తం కారుతున్నా కూడా సేవ చేశాడు. ఇలా అనేకులు కూడా ప్రభు కొరకు ఓ భక్తులు ఇలా చాలా చార్లెస్ టీ స్టాండ్ గారు ఏమన్నారు త్యాగం చేయకూడదు అని సర్వస్వం త్యాగం చేశాడు చార్లెస్ తీర్స్టడ్ గారు అని భక్తుడు. ఇలా అనేకుల సాక్ష్యం చాలా బాగున్నాయి, మరి మన సాక్ష్యం ఎలా ఉందో, మన సాక్ష్యం ఎలా ఉంది చూడండి. ఇక్కడ ఇది కోరేష్ చిత్తపటం అని చూస్తున్నాం. కోరేష్ చిత్తం గురించి ఈ చిత్రాల్లో ఇది ఒకటి అన్నమాట. ఈ కోరేష్ ఎవరంటే దానియేలు గ్రంథం 5:30 ఏమరాయబడింది, మాదీడే దర్యావేషు 62 సంవత్సరాలు గలవాడై సింహాసనం ఎక్కిన. ఈ దర్యావేషు ఎవరంటే కోరేష్ తల్లి అయిన మంతనీకి సోదరుడు. కోరేష్ తల్లి పేరు మంతని, ఆ మంత్రి సోదరుడే దర్యావేషు. అయితే ఎస్తేర్ గ్రంథంలో ఉన్న రాజైన అహష్వేరోషు ఎవరంటే ఈ దర్యావేష్ కుమారుడే అని జోసిఫోను చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ దర్యావేషు కుమారుడే ఎస్తేర్లో ఉన్న అహష్వేరోషు అని చెప్పాడు. ఆ తర్వాత ఎస్తేర్ ఓటితముల్లో వస్తి రాణి ఉంది. ఈ రాణి ఎవరంటే దానియేలు 5:1 ఉన్న బెల్షస్సర్ కుమార్తె అని చెప్పాడు. కనుక ఇప్పుడు కోరేష్ రాజు బౌలను పట్టుకుని తను రాలేదు, కానీ తన సైన్యాధిపతి అయిన ఉగ్బారును పంపాడు. 12 BC 536 పంపాడు ఉగ్బారు. బౌలను నాశమైన 18 తర్వాత 30 కోరేష్ రాజు బౌలంకి వచ్చాడు. కోరేష్ బౌలంకి వచ్చిన 8 డేస్ తర్వాత ఉగ్బారు హార్ట్లో చనిపోతాడు. ఉగ్బారు సైన్యాధిపతి అప్పుడు దర్యావేషు 62 సంవత్సరాల వయసులో సింహాసనం ఎత్తాడు. ఈ విధంగా రాజ్యం బౌలన్ వారి నుండి మాదీయ పార్సికులకి ఇవ్వడింది అన్నమాట. ఇతను కోరేష్ రాజు. కోరేష్ అనగా సూర్యుడు అని అర్థం అన్నమాట. సూర్యుడు అంటే వెలుగునిచ్చేవాడు, చీకట్లో ఉన్న వారికి వెలుగు నడిపించిన వాడు అని అర్థం అన్నమాట. మనం కూడా మరి వెలుగు సంబంధాలు ఉన్నాం కనుక క్రీస్తు వెలుగును చాటించాలి, వెలుగు నడిపించాల. మనం చేస్తాం వెలుగులో ఉన్నా కూడా జీవితం అంతా చీకటే. వెలుగులో ఉన్నా కూడా జీవితం అంతా చీకటే. ఒకసారి ఒక చాలా బాధకర వార్త ఏంటంటే, వాక్యలో ఉంది ఇద్దరు ముగ్గురు నేరారోపణ ఉంటే గానీ పెద్ద మీద దోషము చేద్దని ఉంది. ఒక పెద్దగారు ఒక ఊర్లో పెద్ద, వారు పరీక్ష రాగల వారి పరీక్ష మరొకరు రాశారు. పేరేమో ఫోటేమో వేరే సోదరుడు, పేరు మాత్రం వేరే పేరు. ఎవరు పరీక్ష రాగల రాయవాళ్ళు ఫోటో ఉండాలా, ఒక ఫోటో వారి పేరు ఉండాలా. ఫోటో ఒకటిది, ఫోటో మీద పేరు మీద ఒకటిది. పరీక్ష ఒకరు రాయాలా మరొక పరీక్ష రాస్తుంది. ఎవరు చూస్తే పెద్ద ఓ సంగతి పరీక్ష సో రాయ పరీక్ష రాని వచ్చాడు.
వీళ్ళే ఉండవలసిన వారు వారమైన మనం ఎక్కడ ఉంటున్నాం, వీళ్ళే ఉన్నా అనుకున్నా కూడా జీవితమంతా చీకటే, జీవితమంతా చీకటే. ఒక పెద్ద ఇలా అనుకున్నాడు, దేవుడు ఆశయించి మంచి ఉన్నత ఉద్యోగాన్ని ఇచ్చాడు, నెలకు 3.5 లక్ష చేతికి వస్తే జీతం అన్నమాట, అంత పెద్ద జీతం, నెలకు 3.5 లక్షల చేతికి వచ్చే జీతం. అట్టి పెద్ద ఒక దురాలోచన కలిగి ఉన్నాడు. ఏంటి? ఆకాశం కొన్ని చూస్తూ ఉన్నాడు, పెద్ద పెద్ద చేపలు పట్టాలంటే మరి వేరే ఆహారం గల గాలం ఎలా, పెద్ద పెద్ద చేపలు కూడా చూడండి, ఎలకలు కూడా చూడండి, ఆహారం పడితే ఈ ఆహారం ఎందుకు వచ్చింది, ఎప్పుడు దొరికే ఆహారం కాదు కదా, ఈ ఎప్పుడు దొరికినా ఇప్పుడు దొరుకుతావని డౌట్ పడతాయి, అవి డౌట్ పడతాయి. కొద్దిసేపు వెయిట్ చేస్తే ఏనా ఇది ప్రాణపాయం ఉందా పట్టుబడతా అని డౌట్ పడి ఏమైనా కన్ఫర్మ్ చేసి ఎలకలు తింటే లడ్డు తింటాయి, ఆ లడ్డులో ఈ విషయం ఉందని, ఆ లడ్డు ఈ లడ్డు తింటే ఇది ఆ బోర్డు చిక్కుడు ఎలక అనుకోదు, ఎలక ఆలోచన చేస్తుంది నేను చిక్కిపోతానా పట్టుబడతానా లేదా, లేదా కన్ఫర్మ్ చేసుకున్నా ఎలక లడ్డు తింటుంది, ఎందుకంటే లడ్డులు ఎలక ఇప్పుడు దొరకవు. అలాగే పెద్ద పెద్ద చేపలు పడా అంటే ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఉన్న గాలం వేయాల, పెద్ద చేపలు ఊరినే పడవు, చిన్న చిన్న చేపలు ఊరినే పడవు, ఎంత ఆలోచిస్తాయి, సేఫే కదా, ఏ సమస్య లేదు కదా, బయట పడదు కదా, ఏ సమస్య లేదు కదా అని నిర్ధారించుకొని అప్పుడు పెద్ద చేపలు పడుతూ ఉంటాయి వాళ్ళకు గాలాన్ని. అలా ఎప్పటి నుంచో ఒక చూస్తున్నా ఓ పెద్ద చేప తాను చిక్కుతాను అని అనుకోలేదు. ఏమైంది, ఒక సోదరుడు, సార్ నేను మీ కాలేజీలో మీ ఉన్నత దాంట్లో కంప్యూటర్ రిపేర్ చేస్తాను సార్ అన్నాడు. తెలిసినవాడు క్రైస్తవుడు, ఇద్దరు క్రైస్తవులే, సార్ ఏదో ఇస్తాను లే అనుకొని పోయాడు. ఆ పెద్దవారు ఇంటికి రా మాట్లాడదాం అన్నాడు. ఇవన్న బిజీ ఉన్నాను, క్లాస్లో ఉన్నాను, ఇంటికి రా మాట్లాడదాము అన్నాడు. ఇంటికి వెళ్తే సరే నీకు తెలుసు కదా నేడు కాలం ఎట్లా అంటే నీకు ఇది ఉద్యమిస్తాను, అయితే అధికారులని చెప్పాలి కదా, చెప్పాలంటే మరి వాళ్ళు అబ్బాయి చెప్తారు కదా నువ్వు చాలా బీదవాడివి కష్టపడుతున్నావు, పైగా నీవు మనవాడివి, కానీ అధికారులకు నేను కొంచెం చెప్పాలి కదా, అవును సార్ ఎట్లా చూడండి సార్, అవునా సరే నేను అదిగా మాట్లాడతాను మళ్ళీ రాపో అన్నాడు. మాట్లాడు ఫోన్ చేస్తే 2 లక్షలు ఇస్తే నీ పని అయిపోతుంది అన్నాడు. 2 లక్షలు అష్ట కష్టాలు పడి ఒక్కసారి 1 లక్ష 2 సార్లు ఇచ్చే ఇంటికి వచ్చిపోయాడు. ఏదో కడుపు పొట్టకోటి కోటి కోసం అష్ట కష్టపడి 2.25 లక్షలు ఇచ్చాడు, తీసుకున్నాడు. ఓసారి అదే పెద్ద మీద సమయంలో ఇంకో నేరం వచ్చింది, ఏదో సమస్య వచ్చి కొందరు విడుదల సాక్ష్యం పలికారు. అప్పుడు ఈ సోదరు ముందుకు వచ్చాడు, సార్ ఈయన అర్హుడు కాదు సార్, 1 లక్షలు లేవు సార్, ఉద్యోగం నాతో 2 సార్లు 1 లక్ష తీసుకున్నాడు సార్, ఇంటికి వెళ్ళిన ఇచ్చాను, నేను ముందుకు చెప్తాను సార్, ముందుకు వచ్చాడు. పెద్దలను వద్దు, ఇప్పుడే సమస్యలు ఉన్నాయి, కేసులు అవుతాయి, పోలీస్ వస్తాడు, సాక్ష్యం బాగుండదు, ఓ ప్రోన్ పోలి ఓడ్చుకో అని చెప్పారు. సరే ఓడ్చుకున్నాడు, మౌన అయిపోయాడు. చూడండి పెద్ద చూస్తే ఎవరాలు అనుకోరు, ఈయనకేమే ఈయనకి 2 లక్షలు ఎక్కే కాదు అనుకుంటే కారం వేసి మచ్చలు దొడుచుకునేవాడు కూడా, వాహనం వేసి మచ్చలు దొడుచుకోగలడు కూడా, సామర్థ్యం ఉంది. చూడండి అయినా కూడా మచ్చలు పడ్డాయి, ఇంకో మచ్చలు పడింది ఇంకో విషయంలో,
ఆ మచ్చ తుడుచు చేసుకోవడానికి ఒక వాహనాన్ని అమ్మేసి పోలీస్ వారికి ఆ యొక్క కేసు వారికి ఇచ్చి మాఫీ చేసుకుంటాం, మనం చేసుకుంటాం. ఇది మన పద్ధతి. మచ్చలు వస్తే మచ్చకన్నా పెయింట్ కొట్టుకుంటూ ఉంటాం, పెయింట్ కొట్టుకుంటాం, ఎవరు కనపడదు మచ్చలు కూడా. అబ్రాంత యోహో అన్నాడు ఆది కాండము 16:16 మీరు చూస్తే అక్కడ 13 సంవత్సరాలు టైం ముగిస్తాను, 13 సంవత్సరాలు వేది ఉంది ఆది కాండ 16:17 13 సంవత్సరాల కాలం వేది ఉంది, గ్యాప్ ఉంది అన్నమాట. ఎందుకు దేవుడు గ్యాప్ పెట్టాడంటే అబ్రాహం తన భార్య ఉండగా తన భార్య మాట విని మరో భార్య పెళ్లి చేసుకున్నాడు, షాహావర్తో పోయాడు. యెహోవా కూడా 13 సంవత్సరాలు అబ్రాహంతో మాట్లాడలేదు. 10 సంవత్సరాల తర్వాత అది యెహోవా అబ్రాహంతో మాట్లాడుతుంది, అబ్రాహ్మ నా సన్న నిందారహితమై ఉండము అంటున్నాడు. అంటే అబ్రాహం ఏమున్నాయి, నిందలు ఉన్నాయి. ఏ నింద, భార్య ఉండగా భార్య మాట విని హావర్ పెళ్లితో పోయాడు. ప్రాపిల్ల మళ్ళీ నిందలు ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు. దానియేలు ఏ లోపమైన ఏ తప్పని చేయని వాడు, ఇలా ఉండాలి మనం. యోసేపులో కూడా మచ్చల మరకలు లేవు. మరి మన జీవితాలు ఎన్ని మచ్చలు ఉన్నాయో కదా, మన పాప మచ్చలు ఆయన రక్తం కరిగి పైతపడిచాడు, మచ్చలేనో మనం చేశాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి, మరి కోరిజే మచ్చలు లేవు. అందుకనే చిత్తమంతా నిలబడిచివాడా అని హెడ్డింగ్ ప్రభు పెట్టాడు, టైటిల్ పెట్టాడు. మరి ప్రభు క్రీస్తు నాయపీఠంలో మరి టైటిల్ పెడితే ఏం పడతాడు, మచ్చలు గల పాల్ ప్రసాదం పెడతాడా, మచ్చలు లేని కోరేశ్వరుని పెడతాడా, ప్రశ్నించుకుందాం. చిత్తం నిర్వహించువాడా అంటున్నాడు, మరి నిర్వహిస్తున్నావా? పాతికనా 50-50నా లేదా 75-25నా? కూర చూస్తే అంత నిర్వహించువాడంటే 100 రూపాయలు నిర్వహించాడు. కోరేసి 100 మార్కులు పడ్డాయి, మరి నీకు నాకు ఎన్ని మార్కులు పడతాయి? 50-50నా? కొంత 50 ఏముందిలే అనుకుంటారు. లోకం ఎలా ఉందంటే నేను ముగిస్తున్నా, టైం అయిపోయింది. ఒకసారి ఒక తండ్రి తన కుమార్తెకి చాలా 40 ఇయర్స్ బ్యాక్ స్టోరీ, 4 నెలల క్రితం అన్నాడు, 40 ఇయర్స్ బ్యాక్, నేను పుట్టలేదు అప్పుడు. మా కుటుంబం జరిగిన సంఘటన మీకు చెప్తున్నా, తమాష ఉంటుంది, ముగిస్తాను. లెక్కల్లో ఓటే కుమార్తె తండ్రికి, తండ్రి సేవకుడు, మంచి సాక్ష్యం కలిగి పిల్లలు ప్రవచనంతో వెళ్ళిపోయాడు. భక్సింగ్ సేవకుడు తండ్రి కూడా, భక్సింగ్ సవాస తండ్రి ఆయన, మరి సాక్ష్యం కలం మా నా తాత వరుస అవుతాడు ఆయన అన్నమాట. ఓతే కుమార్తె లెక్కల్లో 0 వచ్చింది, 100 వచ్చినాయి. పేపర్ సార్ ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి చూస్తే 0/100 ఉంది. తండ్రి గారు ఏమా 0 లెక్కలో 0 వచ్చిందంటే, కూతురు ఏముందంటే పైన 0 ఏమన్నా కింద 100 పైన 0 ఏమన్నా కింద 100 చూడండి. మన నిజం ఎలా ఉంది, లోపాలు ఉన్నా కూడా కనిపించవు. ఏముంది లోపల లోపలు లేవు అని భ్రమలు మనం ఉంటాం. ఇప్పటికైనా భ్రమల్ని బయటకు వద్దాం. ప్రభు కూడా చీకటి వేరు చేసి వెలుగు వేరు చేశాడు. మనం కూడా వెళ్ళడానికి వచ్చి చీకటి తీసేసుకుందాం, వెలుగు సంబంధంగా ఉందాం. వాక్యం చేత, వెళ్ళిన ప్రభు చేత జీవిత శుద్ధి చేసుకుందాం. మచ్చలు అంటే పశ్చాత్తాప దిద్దుకుంది సరి చేసుకుందాం. మచ్చలు లేని జీతము, లోపల లేని జీతము, నిందల జీతం జీవిస్తూ ప్రభు కొరకు సాక్ష్యమైండి ముందు ప్రభుకుడు తోడండి గాక. ఈ విధ కాల వేళ మరి మీ ముందు నిలబట్టి మరి తన వాకును నాకందించే ప్రభు స్తోత్రములు మీకు వందనాలు తెలియసి ముగిస్తున్నాను. అందరికి వందనాలు.